పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ చెరుగు స్థలముల వివరములు కర్నూలులో మార్చి నెల 9వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు మార్కాపురంలో మార్చి నెల 10వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో మార్చి నెల 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల పామర్రు గుడివాడ మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో మార్చి నెల 13వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా తాడేపల్లి గూడెం వైజాగ్లో మార్చి నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో మార్చి నెల 15వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో మార్చి నెల 16వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు భూమి మీదకి ఎలా పడ్డాడనంటే అక్కడ నుండి త్రోసివేయబడితే వాడు మెరుపు లాంటి వాడు కనుక పైనుండి క్రిందకు వచ్చేటప్పుడు మెరుపులాగా కనబడ్డాడు కానీ వాడు క్రిందకు వచ్చిన తర్వాత వాడిని రూపం నలిపోయిపోయింది ఇప్పుడు ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడనంటే క్రింద పడి వాడికి అనేక మంది కుటుంబాలను అనేక మంది శరీరాలను అనేక మంది బ్రతుకులను వాడు నాశనం చేస్తూనే ఉన్నాడు దుష్టుడు వాడు ఎలా పాడు చేస్తున్నాడు అననంటే కుటుంబాలు ప్రయాసపడి ఏదైనా సంపాదించుకుందాం సాధించుకుందాం అని అనుకుంటే వారి జీవితాలలో నెమ్మది లేకుండా నష్టాలు పాలు చేస్తూ ఉన్నాడు కొంతమంది జీవితాలలో అయితే భార్య భర్తల మధ్య ఐక్యత లేదు భర్త తిరుగుబోతూ త్రాగుబోతూ అయిపోతుంటాడు భార్య చూస్తేనేమో అస్తమానం పుట్టింటికి వెళ్ళడమో పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఆమె కష్టాలు చెప్పుకోవడమో జరుగుతూ ఉంటుంది ఇక వారి పిల్లలు కుర్రాళ్ళతో స్నేహాలు పట్టి వాళ్ళు వివిధ రకాలు వ్యసనాలకు బానిసలైపోయి మద్యానికి బానిసలై గంజాయికి బానిసలై రకరకాలైనటువంటి మత్తు పానీయాలకు మత్తు పదార్థాలకు బానిసలై భ్రష్టత్వం ఆవరించిన వారై నెమ్మది లేని బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు ఈ లోకంలో చాలామంది దీని కారణం ఏమిటో తెలుసా దుష్టుడైన అపవాది వీడు ఎన్ని కుటుంబాలను ఎన్నో కుటుంబాలను పాడు చేశాడు కుటుంబాలనే కాదు శరీరాలను కూడా ఈ దుష్టుడు పాడు చేస్తూనే ఉంటాడు అనేక మంది అవయవాలను పట్టుకుని పిసికేస్తూ ఉంటాడు వాడు పిసికి మనుషుల యొక్క దేహాలను నాశనం చేస్తూ ఉన్నాడు వాడు కానీ ఈ సంగతి ప్రజలకు తెలియదు శరీరంలో వచ్చిన బలహీనతకి దుష్టుడే కారణమని చాలామంది తెరుగరు తెలుసుకోరు అంత ఆలోచించరు నీ శరీరంలో అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు బ్రతుకున్నావంటే కారణం ఒకటి గుర్తుపెట్టుకోవాలి శరీరాన్ని దుష్టుడు పట్టి పీడిస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఆ దేహములోని ప్రాణాన్ని తీయొద్దు అని దుష్టునికి ఆజ్ఞాపించి ఉంచాడు అని